ఇంకా వదిలేసేస్తానని చెప్పి చెప్తానన్నారు. లేదా మా పన్నంతోటైనా చేద్దామని రెండు నెలల నుంచి ఫోన్ చేసి వచ్చి చాలా పలానా కోర్సు చేశాను. నేను ఫిజికల్ గా చాలా హ్యాండిక్రాఫ్ట్ ని, కానీ మెంటల్గా మాత్రం బాగానే ఉన్నాను. సరే ఇక మా తమ్ముడికి ఫోన్ చేశాను, ఏం చేద్దాం బాబు ఇట్లా బాగా వర్తలు తినే అంటే ఫ్యామిలీ మెంబర్స్ వరకు పెరుగుతామంటే ఇంకా ముఖ్యమంత్రి వరకు పెరుగుతాం లేదు ఫోన్లు నేనే చేస్తానులే అని అన్నాడు. ఆ రకంగా మా తమ్ముడు ప్రోత్సహించాడు, తను చేశాడు. కష్టపడి చేయొద్దు ఫోన్లు నేనే చేస్తానని విధములకి మీ అందరికి తనే చేశాడు. అందుకని నాకు ఫోన్ చేసే పని కూడా కలగలే ఈ మీటింగ్ కి. అందుకని ఇప్పుడు ఈ మీటింగ్ విజయవంతం కావడానికి విక్రమ్ కుమారు, యాదగిరి గారు, మా బ్రదరు మీరందరూ కూడా సహకరించి సమాజంలోని నాకు చాలా సంతోషము. మీ అందరికీ కృతజ్ఞతలు. అయితే శుభంలో రెండు మాటలు చెప్తాను. మధ్యాహ్నం నిశ్చము ఎందుకంటే కళ్ళు మానందరూ తెరవండి అని అప్పుడు ఆ శోధంతో నా చిన్ననాటి నుంచి కూడా దీని వ్యతిరేకంగా పోరాని అన్నమాట. కులమతాలు పోవాలని మేము గుడిసెల్లోకి వెళ్ళి హరిజనులు పోవాళ్ళ కంచాలు అన్నారు తిని వాళ్ళ చెంబులలో మనుషులు తరిగి సభ్యత్వం జరిపించడానికి గుషకుషకి తిరిగాం. అడవిలో ఉన్నప్పుడు పోరాడింది, అది ఒక ఎత్తు అయితే బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట సిపిఎం ఏర్పడిన తర్వాత మహిళా సంఘానికి హైదరాబాద్ రంగారెడ్డి సార్ కలిపి దానికి నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను, భాస్కరరావు భార్య సెక్రటరీగా ఉంది. అట్లా పార్టీ చీలిన తర్వాత ఆ రకంగా ఖమ్మంలో మొట్టమొదటి మహాసభ జరిగాను. 74 మార్చిలో అనుకుంటారు. అయితే సుందరయ్య గారు వ్యతిరేకించారు, మేమున్నాం ఏమి ఏడవలేకపోతున్నాం ఇంకా మహిళా సంఘం ఎందుకు మీకు అని అన్నారు. స్వరాజ్యం ఏడ్చింది పాపం. ఈ అందరు వెనకాల ఉండి మోటూరు ఉదయం గారు, స్వరాజ్యం గారు వీళ్ళంతా కృషి చేసి చాలా బ్రహ్మాండంగా జరిగింది ఆ మీటింగ్. మా అమ్మాయి కూడా వచ్చింది, ఊరేగింపులో పాల్గొన్నది. ఎంతో ఎమోషన్ అయిపోయింది, ఇంత జనం వచ్చారేంటో మా మీటింగ్ అని ఫస్ట్ టైం తను చూడటం. అయితే అప్పుడు ఆ సభ చాలా విమలారెడ్డి, ఆల్ ఇండియా నుంచి లక్ష్మీ శేఖర్లు ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. ఆ సంఘాన్ని స్థాపించినప్పుడు అక్కడే కార్యవర్గంలోకి నేను రాష్ట్ర కమిటీలో తీసుకోబడ్డాను, తర్వాత ఆల్ ఇండియా కమిటీలో కూడా పనిచేశాను. కాబట్టి నా అనుభవం అంతా ఒకటే, నేను చాలా సమాజంలో స్త్రీని పూజిస్తారు, ప్రేమిస్తారు, దేవతలు అంటారు. సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి స్త్రీలకి ఈ రోజున సమాజం ఏమిస్తా ఉంది, పార్టీలు ఏమిస్తున్నాయి, ఎటుపోతుంది మన పైన, ఆటవిక సమాజంలో ఉన్నామా, ఆధునిక సమాజంలో ఉన్నామా. ఇట్లాంటి క్రూర ఏమి జరుగుతున్నప్పుడు నాకు ఒక్కొక్కరాజు రాత్రి నిద్ర పట్టదు. ఏం చేయగలుగుతాం మనం, ఎట్లా చేయగలుగుతాం, ఈ సమాజాన్ని ఎలా మార్చాలి, వీటన్నిటికీ కారణం సారా మత్తు ఇవే అవుతున్నాయి. కాబట్టి దీనికి ఏదో చెప్తారు ఉడతాభక్తిగా, ఏది చేసినా కానీ సమాజాన్ని కొంత సేవ చేసిన వాళ్ళం అవుతాం అని నేను ఎప్పుడు ఎవరింటికి వచ్చినా కానీ అదే చెప్తూ ఉంటాను. నాకు రాత్రి కళ్ళలో కూడా అదే వస్తుంటది. స్వరాజ్యాన్ని కూడా నేను ఎంబడిపడతాను. ఒక మీటింగ్ పెడదాం అందరినీ ఇంటలెక్చువల్ అని చెప్పి నాకు రమణ కోటే తెలుసు, లక్ష్మీ గారు ప్రొఫెసర్ తెలుసు, వాళ్ళందరినీ తెలిసి ఏం చేద్దాం అనే దానితో మాట్లాడదాం. బాగా నువ్వు పెట్టవే అంటది, నేను ఎక్కడ వస్తాను నువ్వు పెట్టు, నువ్వు చెయ్యి అంటది. తను నీకున్న పోస్ట్ నాకు లేదు, నన్ను ఎవరు గుర్తించరు, నేను చెప్పినాకనే ఎవరు వినరు, నువ్వు రావే, నువ్వు వస్తే నీ ఎంత నేను ఉంటానంటే పాపం ఇవాళ కూడా వస్తానని కానీ ఆరోగ్యం బాగాలేక రాలేకపోయింది. స్వరాజ్యం గారు నేను సొంత అక్క జిల్లలాగా సాయుధ పోరాట కాలం నుంచి కూడా బియ్యం కానీ బియ్యం మేము అండర్ గ్రౌండ్ లో ఉంటే బియ్యం పిల్లలుగా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి స్వరాజ్యం గారి బియ్యం కానీ మాకు కుటుంబం ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం. స్వరాజ్యం గారు నేను అక్క, మేము సొంత అక్క జిల్లలాగా ఉంటాము. ఆ రోజుల్లో పార్టీ కుటుంబానికి ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే అందరూ కలిసి ఆడుకున్నాం. రాను రాను ఫ్యామిలీ సిస్టమ్ కూడా దెబ్బతిపోతుంది. సమాజంలో ఒక కుటుంబమే కాదు, సమాజం నాశనం అవుతుంది. మరి పేద వర్గాలు 180 మంది ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం. ఆ
బాధ్యతలు ఇవ్వదు అని అంటే ఆడవాళ్ళే మగవాళ్ళు తాగొచ్చి వాళ్ళని ఏమి చేసినా అడిగే నాదుడు లేడు, వాడు సంపాదించిందంతా ఖర్చు పెట్టుకోవచ్చు, కాబట్టి నువ్వు అడిగామంటే నువ్వెవరు నేను సంపాదిస్తున్నానని దీంతో ఒక రకమైన అహంకారం, నేను మగవాడిని నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అనేది పేదవర్గాల్లో మరీ ఎక్కువగా ఉంది. కొంచెం ఇంటలెక్చువల్ పీపుల్ లో కొంత తగ్గిపోయింది, కానీ పేదవర్గాల వాళ్ళు కష్టపడి రోజంతా కూల్ పని చెప్పులు తీసుకొస్తే ఆ డబ్బులు తాలూకు పెడుతున్నారు. ఇందాక విక్రమ్ చెప్పారు, తండ్రి కూతురు చేయటం, అన్న చెల్లెలను ఇచ్చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఇంకెందుకు బతుకున్నామా మేము, ఇవన్నీ చూడటానికి అనిపిస్తుంది. కాబట్టి ఇది జరుగుతుందా, ఆచరణలో జరగదా? ఒక ప్రపోజల్ చెప్పారు, నెలకు ఒకసారి కూర్చుందాం, ఓ కమిటీ వేసుకుందాం, వేసుకుని ఇవ్వ చేయగలిగింది వాళ్ళని చేద్దాం. నాకు ఏ రకమైన అభిప్రాయం అభ్యంతరం లేదు, ఇక్కడ నెలకు ఒకసారి కూర్చోండి, రెండోసారి రండి, రెండు సార్లు వచ్చినా ఎట్లొచ్చినా, కానీ ఏదో ఒకటి చేయాలి, చచ్చిపోయే లోపల ఏదో ఒకటి చేయాలి అనేది నాకు ఎంతనా కొంచెమన్నా. అందుకే నేను విమల ఇద్దాం చెప్తే నేను వస్తానన్నాను, అక్కడ మెట్లెక్కలేదు వస్తానని చెప్పాను. కాబట్టి అది మనోబలం అన్నమాట, ఇది చేస్తానా, నాకు ఇది టెన్షన్, ఈ మీటింగ్ లో ఏదో జరుగుతుంది ఏంటి అనేది చాలా మూడు రోజుల నుంచి బాగా టెన్షన్ పడ్డాను, కానీ అనుకున్న దానికంటే బాగా జరిగింది. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, ముఖ్యంగా రఘుబాలు, మరి పవన్ రావటం అయితే నేను ఊహించలే తీసుకొచ్చాను, నాకు తెలియదు అది. కాబట్టి ఇప్పుడు సమాజాన్ని బాగు చేయాలనేది ఎదజెండాలనుకయ్య, ఒక విత్తనం నుంచి వచ్చిన వాళ్ళనే మనం అందరం, విత్తనం ఒకటే కొమ్మల చెట్లు లేదే పోయినాయి, కానీ మళ్ళీ మనం ఒక విత్తనానికి రావాలి, ఒక చెట్టులో ఎదగాలి, ఒక చెట్టును పెట్టాలి మనం, ఆ చెట్టు పెరిగి పెద్దనయ్యి కాయలు రాసేదాకా మనందరం పాటుపడాలి. ముఖ్యంగా యువతరం విమల లాంటి వాళ్ళు ముందుకు వచ్చారు, చేస్తున్నారు వాళ్ళు, అట్లాగే యువతరాన్ని ఆకర్షించేటువంటి పనులు మనం చేసి సమాజంలో పేద 180 మందిగా ఉన్న పేదవాళ్ళ సమస్యల మీద మనం జనంలోకి వెళ్తే మనకి సహజంగా అంటే ఏది ఉండదు అని నా దృఢమైన అభిప్రాయం. మనమే వెనకబడి ఉన్నాం, సమాజం ముందుకు పోతుంది, సమాజంలో జరిగే అన్యాయాలు ముందుకు పోతున్నాయి, అక్రమాలు ముందుకు పోతున్నాయి, కానీ మనం వెనకబడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం మార్క్సిజాన్ని నమ్మినా, లెనినిజాన్ని నమ్మినా, కమ్యూనిజాన్ని నమ్మినా, సమాజాన్ని ఎలా బాగు చేస్తాం, దానికి మనం ఏం చేసి ఇవ్వగలం, ఎంతవరకు చేయగలము అనేది మనం ఆలోచించాలి. ఇంతకు వాళ్ళు ఇప్పుడు నాకు 81 సంవత్సరాలు, నేనేం చేస్తాను, కూర్చుంటే లేవలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ నేను చేయగలిగింది మీ అందరినీ సమీకరించి ఈ చర్చలు పెట్టి, నేను చెప్పాను ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోవటం కాదు, ఈసారి చర్చ పెడతాను ఖచ్చితంగా చెప్పాను, ఎదగడిగా అదే చేశాను. కాబట్టి ఈరోజు అందరూ తమ అభిప్రాయాలు చేసినందుకు, మీరందరూ వచ్చినందుకు మరోసారి నేను మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కొన్ని ఆశీస్సులు తెలియజేస్తూ, శుభాశీస్సులు తెలియజేస్తూ, విప్లవాది వందనాలు తెలియజేస్తూ ముందిస్తున్నాను. మీ అందరికీ మరోసారి నమస్కారం. సమావేశం ఇంకా ముగ్గురు మాత్రమే ముగిస్తూ